ఒక నియమం ఉంటుంది, ఏదో ఒకటి అధ్యయనం చేసుకూడదు. ఏ ఎలా అంటే, కింతు యాయత్ర అభిప్రేత సంబంధం ఘటయితుం శక్నోతి ఆకాంక్షం చ వాక్యస్య పూరయతి స ఏవ అజ్జాహరణీయ. మరి ఏమంటే, ఏ క్రియ అంటే వర్క్, ఏ క్రియ ఎక్కడ ఇష్టమైన దానిగా ఉంటుందో అక్కడ సంబంధాన్ని పొందుపరచడానికి కుదురుతుంది. అప్పుడు ఎక్కడైతే ఏ క్రియ ఇష్టమైన దానిగా ఉంటుందో ఆ క్రియందు సంబంధం పొందించడానికి సఖ్యమవుతుంది. అలా ఎక్కడైతే సఖ్యమవుతుందో, సమర్థమై ఉంటుందో, వాక్యం యొక్క అపేక్షని పూర్ణం చేస్తుందో, ఆ వాక్యం యొక్క అపేక్షని అప్పుడు పూర్ణం చేస్తుంది. అంతే కదా, ఆ క్రియ యొక్క దానిని ఇష్టమైన దాని సంబంధాన్ని పొందుపరుచుకోవడానికి అక్కడ క్రియ సమర్థవంతంగా మనం పెట్టగలం, క్రియాపదాన్ని క్రియాపదాన్ని. అప్పుడు ఆ వాక్యం యొక్క అపేక్షని పూర్ణమవుతుంది. అలా ఎప్పుడైతే పూర్ణం చేస్తుందో దానిని, ఆ పూర్ణం చేసిన దాన్ని అధ్యాహారం చేసుకోవాలి. అంతే కదా, అంతే కదా చేసుకుంటాం. ఏవం విశిష్టాచ క్రియా అస్మాభి అభ్యుపగతైవ, ఇటువంటి విశిష్టమైన క్రియ మా చేత కూడా అంగీకరించబడింది. క్రియ చెప్పిన దాన్ని ఒక పదం ఉంటే క్రియ అధ్యాహారం చేసుకుంటాం, ఏదో అధ్యయనం చేసుకుంటే దీని పదానికి అర్థం ఉండదు. ఈ ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉంది, అతడే ఇతడు అన్నప్పుడు ఒక క్రియాపదాన్ని అధ్యయనం చేసుకుంటే కుదురుతుంది, ఏదో ఒకటి చేస్తే కుదరదు. అది మీకు అంగీకారమే, మాకు అంగీకారమే. సాతు ఉపాదిత్సిత వాక్యార్థ అవిరోధినే అవిరోధిన్యేవా నా భూతార్థ ప్రాదుర్భావ ప్లేతి. అది కావలసిన వాక్యానికి అవిరుద్ధంగానే ఉండాలని కానీ, అంటే విరుద్ధంగా ఉండకూడదు అని అర్థం. అవి కావలసిన వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు, అవిరుద్ధంగా ఉండాలి. కదా, లేని అర్థాన్ని కలగజేసేటట్టుగా ఉండకూడదు, లేని అర్థాన్ని కలగజేసేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే షడ్భావ వికారాత్మ వస్తున అలా ఉన్నప్పుడు, షడ్భావ వికార రహిత ఆత్మవస్తున నిర్దూత అశేష ద్వైత అనర్థస్య అపరాధీన ప్రకాశస్య విజిజ్ఞాసీషితత్వాత్ అసి అస్మి ఇత్యాది క్రియాపదం స్వమహిమ సిద్ధార్థ ప్రతిపాదన సమర్థమభ్యుపగంతవ్యం నా విపరీతార్థ ప్రతిపాదన పరం ఇది. ఇంతవరకు చెప్పింది అర్థమైందా? ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైంది కదా, ఇక్కడ షడ్భావ వికారరహిత ఆత్మ వస్తున, షడ్భావ వికారరహితమైన ఆత్మ వస్తువు ఏ ద్వైత అనర్థము కూడా లేనటువంటిది స్వయం ప్రకాశకమైన ఆత్మ వస్తువునే తెలియచేసి ఉండడం చేత ఆ వాక్యము ఏది, అసి అస్మి, హే తత్వమసి అహం బ్రహ్మాస్మి. అందులో అస్మి ఉంది, ఇందులో అసి ఉంది. అసి అయ్యున్నావు, అస్మి అయ్యున్నాను మొదలైన తన మహిమ చేతనే సిద్ధమవుతాయి కదా. తత్వమసి అంటే తత్, అది నీవు అంటే సరిపోదు కదా, అదే నీవు అంటే సరిపోదు కదా, అదే నీవు అయ్యున్నావు. ఏ నేను బ్రహ్మ, నేను బ్రహ్మనై ఉన్నాను. ఆ క్రియాపదం ఉంది కదా అసి అస్మి, ఇవి మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అయ్యున్నాను అయ్యున్నావు అనేవి ఏవైతే ఉన్నాయో, అవి తన మహిమ వల్లనే సిద్ధంగా ఉన్న వస్తువుని ప్రతిపాదించడం కోసం. అసి అస్మి అనేవి దాని మహిమ చేతనే సిద్ధంగా ఆ బ్రహ్మై నేను బ్రహ్మ అనే దాన్ని, సిద్ధంగా ఉన్న వస్తువుని దాన్ని ప్రతిపాదించడం కోసం సమర్థమైన క్రియాపదాన్ని అంగీకారం చేసింది అక్కడ అసి అస్మి అని. అదేందా చేసింది, దానికి విపరీతమైన అర్థాన్ని ప్రతిపాదించడం సరికాదు కదా. దానికి విపరీతమైన అర్థాన్ని ప్రతిపాదించడం సరికాదు అంటే దానికి సరిపోయిన అర్థాన్నే క్రియాపదాన్ని పెట్టాలి, దానికి విపరీతమైన ఇంకో క్రియాపదం పెట్టకూడదు కదా. అందులో క్రియాపదం ఇంకో విపరీతమైన ఉన్న దాన్ని అంగీకరించకూడదు.
కావున ఇటువంటి క్రియను మనం అంగీకరించే ఉన్నాము. అర్థమైందా? ఇటువంటి క్రియ అంటే ఇక్కడ ఎటువంటి క్రియాపదాన్ని ఎక్కడ అధ్యాహారం చెయ్యాలి, ఎటువంటి క్రియాపదాన్ని ఏ పదాల దగ్గర అధ్యాహారం చెయ్యాలి అనే విషయంలో నియమం ఉంటుంది. అలాంటి నియమం యొక్క కారణాన్ని చెప్పడం కానీ చెప్పడం కోసం కింతు అన్నాడు. మరేమంటే అన్నాడు. ఇక్కడ వివరణ ఏంటంటే తెలియపరచవలసిన సంబంధాన్ని కుదిరించి ఏదైనా ఒక తెలియపరిచిన విషయాన్ని ఆ సంబంధాన్ని కుదిరించాలి కదా, ఆ కుదిరించి మరియు వాక్యం యొక్క ఉద్దేశాన్ని పూర్ణం చేయాలి, పూర్ణం చేయాలి. ఆ చేసే ఆ రెండు అధ్యాయాలతో, ఒకటి కుదిరించాలి పూర్ణం చేయాలి కదా ఆ వాక్యం, అవి రెండు అధ్యాయాలు. ఆ రెండు అధ్యాయాలతో కూడుకుంటుంది అని అర్థం. ఏదైనా ఆత్మ ఏకత్వం తెలియచేయడానికి ఇష్టపడింది వాక్యార్థం, ఆత్మ యొక్క ఏకత్వాన్ని తెలియచేయడానికి ఇష్టపడింది వాక్యార్థం. అది అవిరోధంగా ఉండాలి, విరోధంగా ఉండకూడదు ఆ పదం, ఆ వాక్యం కదా. తత్తు త్వమి అసి అనేది మూడు విరోధంగా ఉండకూడదు, అవిరోధంగా ఉండాలి ఏదైనా ఏ వాక్యమైనా లోకల్లో. ఇప్పుడు సిద్ధంగా ఉన్న వస్తువు తత్వస్వరూపం, ఆత్మతత్వస్వరూపం కదా, సిద్ధంగా ఉన్న వస్తువు, దాన్ని చెలిత చేయాలి శృతి. దానిని తెలియచేయడానికి యోగ్యంగా ఉండాలి, ఏది పడితే అది తెలియచేయడానికి పదాన్ని వాడకూడదు. ఎందువల్లంటే సిద్ధమైన వస్తువు ఆత్మ, ఆ సిద్ధమైన వస్తువుని మనకి తెలియచేయాలి శృతిమాత, అప్పుడు ఆ వాక్యాన్ని తయారు చేయడం యోగ్యంగా ఉండాలి. లేని అర్థాన్ని కల్పించనుకో, అప్పుడు ప్రయోజనం ఉండదు, ప్రయోజనం ఉండదు. అంటే అపూర్వమని ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ జాగ్రత్త వినాలి, అపూర్వము అన్నాడు కదా అప్పుడు, అపూర్వ విధి. అపూర్వమనే ఉత్పత్తి ద్వారా ఇక్కడ అపూర్వ విధి ఏంటి, వికారం కదా, వికారం అనేది అపూర్వం. అలాంటి అపూర్వమనే ఉత్పత్తి ద్వారా వికారమనే ఫలము కలిగి ఉండకూడదు. అపూర్వమనే ఒక పుట్టుక, అపూర్వం కదా ఉత్పత్తి. ఇప్పుడు మనం ఒక కర్మ చేస్తే అపూర్వం పుడుతుంది అంటాడు, అపూర్వ విధి అంటే స్వర్గం. ఏదైనా ఒక కర్మ చేస్తే అపూర్వ విధి అంటున్నావు కదా, అపూర్వం అంటే ఒక ఉత్పత్తి కదా, ఆ ఉత్పత్తి ద్వారా వికారం ఫలం కలిగి ఉండకూడదు. ఒక పదం, ఒక ఈ ఆత్మేకత్వ విషయంలో వికారం కలగకూడదు. అలా ఉంటే సంబంధము ఏదైతే, అలా ఉంటే అంటే వికారం కలగకుండా ఉంటే అప్పుడు సంబంధాన్ని అంగీకరించాలి. వికారం కలిగితే సంబంధాన్ని అంగీకరించలేము. అయితే ఇక్కడ ఎటువంటి క్రియాపదం ఉండాలి, ఎటువంటి క్రియాపదం ఉండాలి అనేది మీ అభిప్రాయము అని అడిగామనుకో, ఏ దానినే ఎందుకు అంగీకరించాలి, దానికి కారణం ఏమిటి అని రెండో ప్రశ్న అడిగామనుకో, అప్పుడు నేను చెప్తున్నాను విను, ఏమని షడ్భావ అని చెప్పాడు. అంటే ఆరు రకాలు, ఆరు భావాలు అని. ఏమిటి ఆరు భావాలు? పుట్టుడు, పుట్టడం, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, క్షీణించడం, నాశనం చెందడం. ఈ ఆరు షడ్భావ వికారాలు, ఆరు విధాలైన వికారాలు. ఇవి ఎప్పుడు జరుగుతుంది? ఉత్పత్తి చెందిన సర్వవస్తువులకి తప్పకుండా ఈ వికారాలు ఉంటాయి. ఏది పుడుతుందో పుట్టే సర్వవస్తువులకి ఈ వికారాలు ఉంటాయి. ఈ దేహంతో సరా ప్రతి వస్తువుకి ఉంటాయి. వీటిలో రహితమై ఉండడం చేత, ద్వైతం యొక్క అనర్థాన్ని సంపూర్ణంగా తొలగిపోయి ఉండడం చేత అటువంటి ఆత్మవస్తువు ఉన్నది కదా, ఈ షడ్భావికారాలతో రహితమై ఉన్నది, ద్వైతము యొక్క అనర్థము సంపూర్ణంగా తొలగి ఉన్నది, అటువంటి ఆత్మవస్తువు ఒకటి ఉన్నది కదా, ద్వైతము లేని షడ్భావ వికార రహితమైన ఆత్మవస్తువు ఒకటి ఉన్నది కదా, అది స్వయం ప్రకాశమై ఉన్నది, స్వయం ప్రకాశమై ఉన్నది, అది స్వయం జ్యోతి అయి ఉన్నది, అది స్వయం సిద్ధమై ఉన్నది. అటువంటి ఆ వస్తువునే
తెలియచేయడానికి ఇక్కడ అవసరమే ఉన్నది, అవసరమే ఉన్నది. అందువల్ల అస్థి అంటే ఉన్నది కదా, అసి అయ్యున్నావు కదా, ఇక్కడ అస్మి అయ్యున్నాను. అస్థి అస్మి అసి కదా, ఇవి మొదలైన క్రియాపదాల యొక్క అధ్యాహారాన్ని అక్కడ అంగీకరించాలి. అర్థమైందా? ఇది వికారరహితమైన అద్వయమైన స్వయం ప్రకాశకమైన ఏ ఆత్మ ఉన్నదో, ఆత్మవస్తువుని తెలుపుతున్నాయో వాక్యాలు, ఆ వాక్యాలకి అక్కడ అస్థి అసి అస్మి మొదలైన క్రియాపదాల యొక్క అధ్యాహారం ఇక్కడ అంగీకరిస్తాం, అంగీకరిస్తాం. తత్వమసి కదా, అహం బ్రహ్మాస్మి, అసి అస్మి, తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యాలు యందు ఉన్నట్లు వాక్యం యొక్క శేషభాగం అక్కడ తెలుసుకుంటాం. ఆ శేషభాగాన్ని అసి అస్మి దాన్ని తెలుసుకుంటాం, దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ దీనిని ఎవరైనా ఒప్పుకోవాలి, దాని కారణాన్ని దాని మహిమతోనే సిద్ధమవుతుంది అని ఆ వస్తువుని ప్రతిపాదిస్తుంది. అసి అనేది ఉందనుకో, అసి అయ్యున్నాను కదా, త్వం అసి అయ్యున్నావు, సారీ అయ్యున్నావు, ఏ త్వం అసి, త్వం అది అసి, తత్తు త్వము అసి కదా, అసి అనేది క్రియాపదం కదా, ఏ త్వం అనేది నీవు, అది వదిలి కదా, నామవాచకం. తత్ అనేది వస్తువు, ఆ తత్తైన వస్తువు అసి త్వం అనే నీవు అనే నామవాచకం అంతే కదా, అసి అయ్యున్నావు కదా. ఈ అయ్యున్నావు అనే వస్తువు ఉన్న అది ఏదైతే ఉందో పదం, ఆ క్రియాపదము వస్తువుని ప్రతిపాదిస్తుంది, తత్ అనే వస్తువుని ప్రతిపాదిస్తుంది. నామవాచకంతో కూడుకుని, త్వం అనే నామవాచకంతో కూడుకుని అసి అని ఉంటుంది. ఈ అసి అనేది దేన్ని ప్రతిపాదిస్తుంది, ఆ వస్తువుని ప్రతిపాదిస్తుంది. ఏది? యథార్థ వస్తువు, బ్రహ్మ వస్తువు, ఏ తత్ అనే వస్తువుని ప్రతిపాదిస్తుంది. దానికి సమర్థంగా ఉంటుంది ఆ వాక్యం అసి అస్మి అని, ఆ క్రియాపదం. అది తనకు తానే ఉంటున్న వస్తువుని, తనకు తానుగా ఉన్న ఆ బ్రహ్మ వస్తువు, ఆ పరమార్థ వస్తువు ఏదైతుందో ఆ వస్తువు పట్ల తెలియచేస్తుంది. ఆ తెలియచేయడానికి దానికి ఉన్న స్వరూపాన్ని వదిలితే, తత్తనే స్వరూపాన్ని వదిలితే మరి ఏ కార్యం దానికి ఉండదు. తత్తనే స్వరూపాన్ని తెలియచేయడానికి అసి, ఆ తత్ అనేది వదిలిపెట్టిపోయిస్తే అసి అనే దానికి ఏ కార్యం ఉండదు. ఆ క్రియాపదం ఎందుకు ఇంకా అంటున్నాడు అంతనా? అర్థమైందా? క్రియాపదం ఎందుకు? అందువల్ల మరి ఏ కార్యం ఉండదని తెలుసుకోవాలి. దీనిని విపరీతంగా ఉన్న అర్థాన్ని ప్రతిపాదించడానికి అంగీకరించకూడదు. దానికి విపరీతంగా ఉన్న అర్థాన్ని అంగీకరించకూడదు, అంగీకరించకూడదు కదా. కావు అని అంటే అంగీకరిస్తే కుదురుతుందా? అయ్యున్నావు అది వేదవాక్యాలు తయారు చేసింది. ఏది? తత్ అనే వస్తువుని పెట్టుకొని అక్కడ క్రియాపదం చెప్పింది. ఇలా విరుద్ధమైన అర్థము అంటే లేనిదాన్ని పొందేటటువంటి ఫలానికి గాను చెయ్యదగిన క్రియను ఇక్కడ చెప్పకూడదు. లేనిదాని ఫలాన్ని అక్కడ చెప్పేటట్టుగా అంటే తత్వమసి అంటే అది స్వర్గాన్ని పొందినట్టుగా చెప్పకూడదు. ఏ తత్ అనే పదము నీవయ్యున్నావు, అది సమన్వయం. అది లేనిదాన్ని మళ్ళీ అక్కడ నువ్వు అధ్యాహారం చేయకూడదు. పదానికి పదార్థానికి అదే అర్థం, అది వాక్యం. ఇలా ప్రతిపాదించే కియార్థం ఉన్నదాన్ని అంగీకరించాలి. అంతేగాని ఉత్పత్తి కారణంతో కూడుకున్న ఏవైతే పదాలు ఉంటాయో అలాంటి ఉత్పత్తితో కూడుకున్న పదాలు ఇవి కుదరవు. షడ్భావ వికారరహిత అని ఇక్కడ ఉంది కదా, షడ్భావ వికారములతో కూడుకున్నవాడు అంటే అక్కడ క్రియాపదము వేరే సూచిస్తుంది. షడ్భావ వికారములతో కూడుకుని అయి ఉన్నావు కదా, అక్కడ పదం వేరే చూపిస్తుంది. ఇక్కడేం చూపిస్తున్నది? షడ్భావరహిత అద్వయ స్వరూప స్వయం ప్రకాశమైన ఆ సద్వస్తువు ఏదైతే ఉందో ఆ సద్వస్తువు అసి, నీవయ్యి ఉన్నావు. అందువల్ల ఈ విధమైన విశిష్టమైన క్రియాపదాన్ని మనము అంగీకరిద్దాం.
అంగీకరిద్దాం అని అంటున్నాడు. ఇది అర్థం. అర్థమైందా? అదేందా? దీని అలా తీసుకెళ్తారన్నమాట. 97వ శ్లోకం, దావది దావేదితి నదానార్థే పదం యద్వత్ ప్రయుజ్యతే ఏదిత్యాది తదానేచ్చత్ స్వతసిద్ధార్థవాచిని. దావేదితి అంటే పరిగెత్తాలి, దావతి కదా, ఇక్కడ పరిగెత్తాలి అనే పదానికి ఇవ్వు అనే అర్థాన్ని ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అంటున్నాడు. దానార్థే అన్నాడు. దానార్థ అంటే ఇవ్వని, అంతే కదా. ఇక్కడ పరిగెత్తాలి అనే పదానికి ఇవ్వు అనే అర్థం ప్రయోగించకూడదు. ఎలా ప్రయోగించకూడదు? ఆ రకంగా ఉండు అనే అర్థానికి స్వతహా సిద్ధార్థమైన సిద్ధంగా ఉన్న అర్థాన్ని చెప్పే పదాన్ని ప్రయోగించకూడదు అంటున్నాడు. ఉపయోగించకూడదు అంటే ధావత్ పరిగెత్తాలి, పరిగెత్తవలను, అంతే కదా అర్థం. అసి అంటే అయ్యున్నావు మొదలైన క్రియాపదములు లేని కలగవలసి ఉన్న విషయాన్ని చెబుతాయి కదా, చెబుతాయి. ఎందుకంటే అంటే ఇక్కడ కలగవలసిన ఉన్న విషయాన్ని చెప్తాయి కదా. పరిగెత్తవలను అంటే అక్కడ కలగవలసిన పని చెప్పాడు, పరిగెత్తుతున్నాడు కాదు. ఇక్కడ ధావత్ అంటే పరిగెడుతున్నాడు అని కాదు కదా. పరిగెట్టవలను అంటే చెబుతున్నాడు విషయాన్ని కదా. అలాగే అసి అయి ఉన్నావు, ఇవి ఇంకా క్రియాపదం పూర్తవలేదు కదా, క్రియ మొదలవలేదు కదా, క్రియ బోధించింది. అలాంటి ఆ కలగవలసి ఉన్న విషయాన్ని ఇవి చెబుతాయి.